తెరవడం పద్ధతిగా లేదు. సో రిలాక్స్ అండ్ జస్ట్ లాఫ్ మా. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఈసారి త్వరగా రా. కెనీ చేయవాలేదా, వింతగా కనిపిస్తున్నాడు కదా. అలాంటిదే లేదు యూమికో, తను ఎప్పుడు అలాగే ఉంటాడు. ట్రయాంగిల్ ఎలా వేయాలో మీ అందరికి బాగా అర్థమైంది కదా. ఓకే స్టూడెంట్, నిన్న హోంవర్క్ అందరూ సబ్మిట్ చేయండి. Yes sir. Oh God, హోంవర్క్ చేయడం మర్చిపోయాను, కానీ నేను ఇప్పుడు మ్యాచో మ్యాన్ లా ఉండాలి. సార్ ఏంటి? యాక్చువల్లీ సార్, నేను నా హోంవర్క్ చేయలేదు. ఏంటి ఏమంటున్నావు? ఒక్కసారి నాకు కెనీచిని చూస్తే జాలేస్తుంది. నాకే అలా అనిపించడం లేదు. ఒక్క నిమిషం ఉండు, నువ్వు మొగతనం గురించి మాట్లాడిన మాటలు నాకు బాగా నచ్చాయి. నిజంగా చెప్తున్నావా? ఈ కెనీచి చాలా ఓవర్ గా చేస్తున్నాడు. కెనిచి పిలిస్తే మీరు వెంటనే వెళ్తారని నాకు తెలుసు. నా పర్మిషన్ అక్కర్లేదు. షిన్జో, షిషిమారు, కెనిచితో పాటు మీరు కూడా వెళ్ళండి. అయితే మనం కూడా వాళ్ళెలాగా నడుచుకోవచ్చు. లోపలికి వెళ్దామా? మీరు కూడా పెద్ద మగాడిని. మతిపోయినట్టుంది కెనిచికి. త్వరగా మగవాడిగా మారిపోవాలనుకుంటాను. తన నేర్పించడానికి ఇదే సరైన సమయం అనుకుంటా. అదే లాస్ తను మ్యాచో మ్యాన్ అవ్వాలని ఆశపడుతున్నాడు. నేను ఒక అమ్మాయి వేషం వేసుకుని తన్ని ఏడిపిస్తాను. ఆ తర్వాత చూడు. కెనిచి నువ్వు చాలా మంచివాడివి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తింటే భలే ఉంటుంది. టేస్టీగా ఉంది కదా. డింగ్ 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 డింగ్. కెనిచి ఏమైంది? వచ్చేసావా హటరీ? వచ్చేసాను. ఎందుకు నన్ను ఫోన్ చేసి పిలిచావు కెనిచి? ఏం లేదు, ఐస్ క్రీమ్ బిల్ కట్టాయి. నేను సార్ క్యాష్ లేకపోతే కాదు. కెనిచి, నువ్వింత మ్యాచో మానవని మాకు తెలియలేదు తెలుసా? కరెక్ట్గా చెప్పావు. ఈ పరిస్థితిలో నేను కెనిచిని ఒంటరిగా వదిలితే ఏదైనా ప్రాబ్లమ్ లో ఇరుక్కుంటాడు. హా కెమమాకి, ఇక్కడేం చేస్తున్నాడు? ఈ కెనిచి చాలా ఓవర్ గా చేస్తున్నాడు. ఇప్పుడు ఒక నింజా టెక్నిక్ తో తనని ఎలాగైనా సరే ఏడిపించాల్సిందే. దాన్ని నాకు వదిలేయండి బాస్. ఈ బాటిల్ లో మన కొగర్పి ఫుల్ గా నిండి ఉంది బాస్. నాకేదో విచిత్రంగా అనిపిస్తోంది. బాస్ పర్ఫ్యూమ్ పచ్చేయడం స్టార్ట్ అయింది బాస్. ఇప్పుడు ఎలా ఉన్నాను? హా ఏంటిది, ఇది పర్ఫ్యూమ్ కొట్టి అమ్మాయిలా మార్చే నింజా టెక్నిక్? ఏ ఆగు, పర్ఫ్యూమ్ కొట్టి అమ్మాయిగా మారే నింజా టెక్నిక్? ఆ పర్ఫ్యూమ్ వాసన వచ్చిన తర్వాత ఎవరైనా కన్ను కొట్టడం మనం చూస్తే వెంటనే మనం అమ్మాయిలా మారిపోతాం. ఇది చాలా డేంజర్. హాయ్, కన్ను కొట్టి అమ్మాయిగా మార్చే నింజా టెక్నిక్ అలా జరగటానికి వీల్లేదు. ఓ నాన్న, ఇదేంటి ఇలా జరిగింది? నేను ఇంకోసారి ట్రై చేస్తాను. డింగ్ డింగ్. బాస్, నేను తప్పించుకున్నాను. నువ్వేం దిగులు పడకు, నేను కన్ను కొడుతూనే ఉంటాను, నువ్వు చూస్తూ ఉండు. అర్థమైందా? కరెక్ట్గా టార్గెట్ పెట్టండి బాస్. నేను ఒకసారి చెప్పానంటే ఇంకంతే. కన్ను కొట్టి అమ్మాయిగా మార్చే నింజా టెక్నిక్. నింజా మిర్రర్ ఇమేజ్ టెక్నిక్. డింగ్ ఉన్నట్టుండి నాకేమైందో అర్థం కావడం లేదు. కియో, ఆ కియో ను చూడడానికి ఎంత ముద్దగా ఉన్నా. ఏం చేస్తున్నారు బాస్? హాయ్ గైస్, ఏం చేస్తున్నారు? హలో యూమికో. ఏ యూమికో, ను నాతో ఆడుకోవడానికి వస్తావా? నువ్వేం చేస్తున్నావు కేమమ్మాకి? కేమమ్మాకి నీకేమైంది? నువ్వు ఒక మ్యాచో మ్యాన్ లా ఉండాలి. కెనిచి, నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు, నువ్వు నాకు నచ్చలేదు. కెనిచి, ఐ హేట్ యు. కెనిచి, ఐ హేట్ యు. ఏమైంది కేమమ్మాకి? ఏమైంది తెలియదు, కానీ ఒక మ్యాచో మ్యాన్ నా లా ఉండాలి. నిజంగానే కెనిచి ఈ రోజు ఒక మ్యాచో మ్యాన్ లా బిహేవ్ చేశాడు. డింగ్ డింగ్. జస్ట్ జెల్లీ ఇప్పుడు బాటిల్ రూపంలో, దీనిలో ఉంది 25% ఫ్రూట్ పల్ప్. అది చేస్తుంది 100% అసహం.
ఫిష్ ఫిష్ ఇంక్ ఇంప్రెషన్ ఆఫ్ ఫిష్ డింగ్ డింగ్. ఓ వావ్, ఏంటది కెనిచి? ఇది ఫిష్ యొక్క ఇంప్రెషన్. యమిక, నేను కష్టపడి చేసిన తెలుసా? పర్వాలేదు, నువ్వు చేసింది బాగానే ఉంది. లేకి నీకేమైంది కెమ్మమ్మకి, నన్ను ఎందుకు ఇలా ఆట పెట్టేస్తున్నావు? నిజం చెప్పాలంటే నాకు ఆ ఇంక్ ఇంప్రెషన్స్ అంటే అస్సలు నచ్చావు. దీని వెనక మీ బుర్ర పాడు చేసుకోకండి, ఇంటికి వెళ్ళండి. ఓ వావ్, ఇవన్నీ నువ్వే తీసావా కెమ్మమ్మకి? ఎంత కష్టపడి ఉంటావు నన్ను మరీ అంతగా పొగిడేకు. పాపం కెనిచి వింటే బాధపడతాడు. యూమికు, నేను మాత్రం ఇలాంటి ఫిషులు పట్టుకుని చేయలేనా ఏంటి? ఈ రోజే ట్రై చేస్తాను. ఓకే బాయ్, బయలుదేరుతున్నా. నువ్వు ఫిషింగ్ వెళ్తున్నావా? మేము కూడా నీతో వస్తాం. మేము కూడా వస్తాం. నో నో నో, మీరు ఇక్కడికి వచ్చారంటే భయంకరంగా అల్లరి చేస్తారు. అవి చూసి ఫిషులు అన్నీ పారిపోతాయి. నాకు ఒకటి దొరకదు, వెళ్ళేస్తాను. బాయ్. దేని మీదైనా ఇష్టం కలిగి ఉండడం చాలా మంచి విషయమే. డింగ్ డింగ్. దొరికిందనుకట. వచ్చేసింది. నాకు ఫిష్ దొరికింది. ఏంటి, కెనిచికి పెద్ద ఫిష్ దొరికిందా? అవును బాస్, అది 30 సెంటీమీటర్ల పడుతుంది. అలాగా, నేను చూస్తాను. ఎక్కడ ఎక్కడుంది? ఇదిగో దొరికింది బాస్, కెనిచికి దొరికింది పెద్ద ఫిష్. ఇది చాలా చిన్నదిగా ఉంది. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఇంత పెద్దదాన్ని అసలు కెమ్మమ్మకి చూసుండడు. దీన్ని చూసాడంటే అలాగే షాక్ అయిపోతాడు. కానీ యమిక దీన్ని చూస్తే సంతోషపడుతుంది. వావ్, దీన్ని చూడటానికి చాలా అందంగా ఉంది. ఏంటి యమికో, నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావు. ఇదేం పెద్దది కాదు, జస్ట్ 40 సెంటీమీటర్సే. ఆ సంగతి వేరే, ఆ ఇంక్ ఇంప్రెషన్ చాలా చిన్నది. దాన్ని అసలు ఇంక్ ఇంప్రెషనే అనలేము. ఓ కెనిచి, నువ్వు కూడా ఇంక్ ఇంప్రెషన్ తీసుకొచ్చావా? ఓ అలాగా, అయితే అదేంటో నాకు చూపించు. ఏం లేదు, ఊరికే మిమ్మల్ని చూసేలానే వచ్చాను. నువ్వు ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం లేదు కెనిచి. ఇంక్ ఇంప్రెషన్ సైజ్ ని పెంచడం నా నింజా టెక్నిక్ వల్ల అవ్వదు. నువ్వు నీ మనసులో ఏమైనా అనుకో కెనిచి, అది నాకు అనవసరం. కానీ నీకు దొరికిన ఈ ఫిష్ ఇంక్ ఇంప్రెషన్ సైజ్ ని పెద్ద చేయడంలో ఏ ప్రయోజనం లేదు. అర్థమైందా? నాకు హెల్ప్ చేయగలవా చేయలేవా చెప్పు. అది చాలా కష్టం. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది కెనిచి. నువ్వు పట్టుకున్న ఫిష్ ఇవ్వు. ఆ ఫిష్ ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది. పాడైపోయింది. నేను కావాలంటే వెళ్ళాక పెద్ద ఫిష్ ని పట్టుకొస్తాలే. నిజమే, పదా. ఓకే, కమ్ ఆన్, పదా. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. తనకి కనిపించకుండా హెల్ప్ చేయాల్సిందే. డింగ్ 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 డింగ్. లాగు లాగు. ఇప్పుడు చూడు ఆ కాపీని ఎన్లార్జ్ చేయి. అదిరిపోయింది. ఏ, ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. ఏం చేసినా ఈ కెమ్మమాకి అసలు బుద్ధి రాదా? ఏంటి, కెమ్మమాకి చూపించిందా డూప్లికేటేనా? మేమంతా దాన్ని చూడాలనుకుంటున్నాం. నా ఇంప్రెషన్స్ కెమ్మమాకి ఇంప్రెషన్స్ అన్ని కంపేర్ చేసి యమిక ముందు పెడతామని నేను ప్రామిస్ చేసా. నువ్వేం బాధపడకు కెనిచి, నాకు వదిలి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, నేను చూసుకుంటాను. వావ్, ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నువ్వేమంటావు కెనిచి? అంతా కరెక్ట్ గానేగా ఉంది. నువ్వేం బాధపడకు కెనిచి, అంతా అన్నే చూసుకుంటారులే. అందరి ముందు వెళ్ళడవుతున్న విషయం తనకి తెలియదు. ఏ కెనిచి, నువ్వేం చూపించి తలుచుకున్నావో చూపించు, మేమంతా చూస్తాం అదేంటో. ఇదిగా ఇదేంటి? ఇది ఎలా సాధ్యం? ఏంటి బాగుందా కెమ్మమ్మకి ఇప్పుడు? నీ టర్న్.
ఇవాళ నేను చేసిన దాని మీద కాన్ఫిడెన్స్ లేదు. కానీ మేము చూడాలని ఆశపడుతున్నాం, చూపించు. అవును మేము చూడాలి. ఇదేంటి? నేను లైట్ ని వెనక్కి లాగేటప్పుడు బొమ్మ పెద్దగా కనిపిస్తుంది, దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ చిన్నదైపోతుంది. డింగ్ 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 డింగ్. పిల్లలు చాలా ఆశ్చర్యపడిపోయారనుకుంటాను. ఇప్పుడు ఇంకా దగ్గరికి వెళ్తాను.